గ్లోబల్ ఎమిషన్స్కి మనం ఎంత ఇంపాక్ట్, మన మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, సో దీన్ని ఎలా చేయాలి అనేది ఎవరో భాగస్వామ్యం కావాలి అనే దాంట్లోనే ఈ రివ్యూ జరిగింది. అలాగే కొన్ని పర్టికులర్ కంపెనీస్ కొంచెం ఇబ్బంది ఏదైనా ఉంది వీటిలో, వాటిని మీరు పరిశీలించారు లేదా అనేది కూడా మనకి తెలియజేసి దానికి ఒక నివేదిక ఇవ్వమని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి నెంబర్ వన్గా ఉండాలని మీరు కోరుకుంటున్నాను. అలాగే దాంతోపాటు పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాల్సిన చాలా అవసరం ఉంది. అంటే మొన్న నేను పొల్యూషన్ రివ్యూ చేసుకున్నప్పుడు మటుకు దాదాపు 4 జిల్లాలు మనకి పర్యావరణం, మనకి ఈ వాతావరణం, ఈ హెచ్చుతగ్గుల వల్ల మనకి క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అయ్యేది ఎక్కువ జిల్లాలు మనకే ఉంది. 4 జిల్లాలు పైన ఉన్నాయి, కృష్ణా జిల్లా కూడా ఉన్నారు. అలాగే దీంట్లో మనకి దాదాపు 974 కిలోమీటర్ తీర ప్రాంతం, దీంట్లో చాలా తీర ప్రాంతాల్లో ఇంపాక్ట్ మనకి దానికి గురి, క్లైమేట్ చేంజ్కి ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. నీళ్ళు ముందుకు వచ్చేస్తాను, భూమిని తీసేసుకుంటాను కొన్ని ప్రాంతాల్లో. సో వీటికి మడఅడవుల్ని రక్షించుకోవటం, మడఅడవుల్ని అనేది చాలా కీలకమైనది. సో అలాగే ఒక అటవీ పరిధిలోకి రాని మడఅడవులు కూడా సుప్రీంకోర్టు డైరెక్టివ్ ప్రకారం, జడ్జ్మెంట్ ప్రకారం అటవీ శాఖలో లేని మడఅడవులు కూడా అటవీ శాఖ దాన్ని కేర్ తీసుకోవాలన్న జాగ్రత్త చూడాలనేది ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దాన్ని కూడా ప్రస్తావించడం. అలాగే మనకున్న రిజర్వ్స్ ఏమిటి, అలాగే ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఉన్నాయి, ప్రత్యేకించి మనకి కొరింగ పార్క్ లో ఎస్పెషల్లీ ఫిషింగ్ క్యాట్ అని ఒక అరుదైన క్యాట్ ఫ్యామిలీకి చెందిన ఒక స్పీషీస్ ఉంది, దాని సెన్సెస్ ఒకటి తీసుకోవాలి. ఇప్పటిదాకా మనం ర్యాండమ్ శాంపిల్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి అంటే ఇక్కడ 1 కిలోమీటర్కి 5 కనిపిస్తే ఉన్న మిగతా రిజర్వ్ కొరింగ రిజర్వ్లో ఇంత ఉండొచ్చు అనేది అప్రాక్సిమేట్గా ఉంది. కానీ దాని మీద కొంత డీటెయిల్గా స్టడీ చేయాలి అని ఒకటి, ఎకోటూరిజం డెవలప్ చేయాలంటే ఏమి ఉన్నాయి, కొన్నిసార్లు టూరిజంకి సంబంధం లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకించి కొన్ని అటవీ సంరక్షణలో కొన్ని ఈ పర్యాటక కేంద్రాలు ఉంటాయి, వాటిని మరింకంత పెంపొందింప చేయాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినంత వరకు అసలు గ్రామీణ యువతలో ఎంత ప్రతిభ సమర్థత దాక్కొని ఉంటుంది, దానికి సంబంధించిన రిపోర్ట్ చేయడం ఇవన్నీ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత చాలా ఉంది. ఆ సిబ్బంది కొరతను ముందుగా తీర్చడం, అలాగే రాజమండ్రిలో అసలు కంప్లీట్గా డిస్ప్లే ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిల్డింగ్ ఉంటుంది, డిస్ప్లే సెంటర్ యువతకి ఆసక్తిని పెంపొందింపజేసే ఎగ్జిబిట్స్ అనేవి ఉంటాయి, దాన్ని ఓపెనింగ్ కూడా ఇప్పుడు చేయాలి ఏంటి, దానికి కేంద్ర మంత్రులు మరియు ఎవరో కూడా రావాలి, వారు అపాయింట్మెంట్ ఇవ్వాలి సార్ డిస్కషన్లోకి వచ్చింది. ప్రత్యేకించి టు సమ్ అప్ సెంటర్ రివ్యూ ఏంటంటే కొన్ని మోర్ ఆఫ్ నెంబర్స్ మీకు బోర్ పడించుకున్న నెంబర్స్ ఏంది మనం కలెక్టర్ రిలీజ్ చేస్తాను డీటెయిల్ అని మీకు నోట్స్ ఇస్తాను. జస్ట్ మీకు స్థూలంగా మీకు జరిగింది మేము చెప్తున్నాం, బట్ ఇన్ ప్రిన్సిపల్ ద రివ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీఆర్ అవైలబుల్ ఫర్ పీపుల్. ఏ సమస్య ఉన్నా సరే ముఖ్యంగా మేము పెట్టుకున్నది రక్షిత మంచినీటి పదాలు మనకి ఈ సరఫరా అన్ని గ్రామాలకి వెళ్ళాలి, వెళ్ళాలంటే ఏమేం చేయాలి. ముఖ్యంగా చూస్తే నిధుల కొరత చాలా విపరీతంగా ఉంది. గత ప్రభుత్వం చేసింది అసలు అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు కానీ పంచాయతీ నుంచి కానీ స్థానిక పనులు కలెక్ట్ చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాల్సిన విధంగా వాళ్ళకి తిరిగి ఇవ్వట్లా, మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వట్లా. సో వీటన్నిటిని ఎలా కలెక్ట్ చేయాలనేది చాలా హైలెవెల్ క్యాబినెట్ మీటింగ్ జరగాలి. క్యాబినెట్ మీటింగ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి గారు కూడా దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళు దీని మీద ఒక నిర్ధారణ చూసి ఒక యాక్షన్ ప్లాన్ ముందుకు తీసుకెళ్తాం. అలాగే తగిన ఉదయ శ్రీనివాస్ గారు చెప్పాను మొన్న బాలసాబీ గారు కలిసినప్పుడు జనసేన పార్టీ తరఫున చూడు చెప్పని చెప్పాను, ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అండం అదంతా మనకి ఆయన మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటాం, కానీ సార్ట్అవుట్ చేసుకునే లోపల మేము ఆలోచిస్తున్నాం ఏంటంటే ఎంత అవగాహన చేసుకోవాలి, ఏమేమి ఉన్నాయి లోపల, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఎంత నిధులు రావాల్సిన నిధులు ఉన్నాయి, వీటన్నిటి మీద చాలా లోతైన అధ్యయనం ఎక్సైజ్ సో చేసిన రేపు ఒకటి ఉప్పాడ తీర ప్రాంతం ఎందుకు కోత గురవుతుంది,
దానికి ఎక్స్ప్లోర్ మనం సి